మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పసుపు ప్రకృతి ప్రసాదించిన మహాదినుసు. భారతీయ వంటల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా పసుపుకు చాలా ప్రాముఖ్యం ఉంది. భారతదేశంలో దాదాపు 6,000 సంవత్సరాల నుండి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటల్లో ముఖ్యమైన దినుసుగా మరియు వస్త్రాలపై అద్దటానికి వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు 2,000 సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భారతదేశంలోని హిందువులు తమ నిత్య జీవితంలో ఏ శుభకార్యానికైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. చిన్న చిన్న గాయాల నుండి క్యాన్సర్ వ్యాధుల వరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుంది. తాజా అధ్యయనం వల్ల పసుపు మతిమరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా అల్జీమర్స్ కు ఇది చక్కని విరుగుడు అని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు తొలుత 50 నుండి 90 సంవత్సరాల మధ్య ఉన్న స్వల్ప మతిమరుపుతో ఇబ్బంది పడుతున్న 40 మందిని ఎంపిక చేశారు. వారిపై పసుపు ప్రభావం ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేశారు. మొదట వారి యొక్క రక్తంలో కర్కుమిన్ శాతాన్ని నమోదు చేసుకున్నారు మరియు వారి మెదడులో జ్ఞాపక శక్తిని ప్రభావం చేసే అమిలాయిడ్ మరియు ప్రోటీన్ శాతాన్ని కూడా పెట్ స్కానింగ్ పరీక్ష ద్వారా పరీక్షించారు. ఆ తరువాత వారందరికీ 18 నెలల పాటు అంటే సంవత్సరంన్నర ప్రతిరోజు క్రమం తప్పకుండా 90 మిల్లీగ్రాముల కర్కుమిన్ ను ఇచ్చారు. ఆ తరువాత వారిపై నిర్వహించిన పరీక్షల్లో వారిలో మతిమరుపు సమస్య గణనీయంగా తగ్గి జ్ఞాపక శక్తిని పెంపొందించినట్లుగా వారు గుర్తించారు. కాబట్టి పసుపును మనం ఉపయోగించటం వల్ల జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుందని గ్రహించాలి. అంతేకాదు, పసుపు యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. శరీరంపై ఏర్పడిన గాయాలకు పుండ్లకు పసుపును పూస్తే సూక్ష్మక్రిములు దరిచేరవు, సెప్టిక్ అవ్వకుండా త్వరగా మానుతుంది. మొటిమలు ఇబ్బంది పెడుతుంటే జామ ఆకులను పసుపును కలిపి నూరి మొటిమలపై అప్లై చేసి 1/2 గంట తరువాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు శాశ్వతంగా పోతాయి. కఫం తగ్గాలంటే వేడి పాలల్లో కొద్దిగా పసుపు కలిపి తాగాలి. ఆహార పదార్థాలలో పసుపు ఉపయోగించటం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దగ్గు జలుబు ఇబ్బంది పెడుతుంటే మరుగుతున్న నీటిలో పసుపును కలిపి ఆవిరి పట్టాలి. ఈ పద్ధతిని మన పెద్దలు బాగా ఉపయోగించేవారు. ఇప్పటికీ జలుబుకి పసుపు ఆవిరి పడుతున్నారు. ఎక్కడైనా బెనికితే పసుపు ఉప్పు సున్నం కలిపి పట్టు వేస్తే చాలు. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య షుగర్ వ్యాధి. దీనికి చక్కని పరిష్కారం పసుపు. గ్లాస్ నీటిలో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం లేవగానే పసుపు కొమ్మి తీసివేసి నీళ్లను స్పూన్తో బాగా కలిపి పరగడుపున తాగాలి. ఇలా తాగుతుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అదేవిధంగా ఈ నీళ్లు కొలెస్ట్రాల్ను, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పసుపు శరీరంలోని ఊపిరితిత్తుల, రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పసుపులో ఉండే కర్కుమిన్ అనే రసాయనానికి క్యాన్సర్ కణాలను 24 గంటల్లో చంపే శక్తి ఉన్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి. కాలేయం మన శరీరంలో ముఖ్యమైన భాగం. కాలేయం పనితీరును దెబ్బతీసే తీవ్రమైన సిరోసిస్ వ్యాధి నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం కాలేయ కణాల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. విషతుల్య పదార్థాల నుండి కాలేయానికి హాని కలగకుండా కాపాడుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 5 గ్రాముల పసుపును ఒక గ్లాస్ నీటిలో గాని మజ్జిగలో గాని కలిపి 4 రోజుల పాటు తాగితే కాలేయానికి ప్రమాదం లేకుండా చేస్తుంది. పసుపు గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేయటానికి 1/2 గంట ముందు పసుపు శరీరానికి బాగా పట్టించి తరువాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీరాన్ని కాంతివంతంగా చేసి చూడముచ్చటగా చేస్తుంది. కాళ్ల పగుళ్లు ఉన్నవాళ్లు వేపాకు పసుపును కలిపి నూరి కాళ్ల పగుళ్లపై అప్లై చేస్తే కాళ్ల పగుళ్లు పోతాయి. చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేపను కలిపి మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో దోమలు, కీటకాలు ఉంటే రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాన్ని, దిరిసిన ఆకులు కలిపి ఇంట్లో ధూపం వేస్తే దోమలు, కీటకాలు ఉండవు. ముఖం కాంతివంతంగా రావాలంటే ప్రతిరోజు స్నానానికి 1/2 గంట ముందు పసుపును కొబ్బరి నూనెతో కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా అన్ని వైపులా మర్దన చెయ్యాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై నల్లటి మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా అయ్యేలా చేస్తుంది. పసుపుతో పళ్ళపొడి తయారు చేసుకోవచ్చు. మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి దానితో దంతాలు తోమితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పిప్పిపళ్ళు నివారింపబడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.